మోకిలా ఫేజ్ 2 వేలం ఆగస్ట్ 23, 24, 25, 28 మరియు 29వ తేదీల్లో 5 రోజుల పాటు నిర్వహించడం మనకు తెలిసిందే. ఫేజ్ 1 మరియు ఫేజ్ 2 వేలం 716.2 కోట్లను రాబట్టింది. ఈ మొత్తం ప్రభుత్వం నిర్ణయించిన అప్సెట్ ధర కంటే రెట్టింపు. రెండు దశల్లో ఆఫర్ చేసిన 350 ఓపెన్ ప్లాట్లలో 113,325 చదరపు గజాల విస్తీర్ణంలో 346 ప్లాట్లు అమ్ముడయ్యాయి. ఆగస్ట్ 7న ఫేజ్ 1లో 48 ప్లాట్లు 121.4 కోట్లకు అమ్ముడయ్యాయి. ఈ వేలం కోసం హెచ్ఎండిఏ నిర్ణయించిన అప్సెట్ ధర చదరపు గజం 25,000. అత్యధిక ధర చదరపు గజానికి 105,000. అత్యల్ప ధర చదరపు గజానికి 72,000. సగటు ధర చదరపు గజానికి 80,397 రూపాయలు. 23, 24, 25, 28 మరియు 29 తేదీల్లో నిర్వహించిన ఫేజ్ 2లో 298 ప్లాట్లు 595 కోట్లకు అమ్ముడయ్యాయి. ఈ వేలం కోసం హెచ్ఎండిఏ నిర్ణయించిన అప్సెట్ ధర చదరపు గజం 25,000. ఆగస్ట్ 23న అత్యధిక ధర చదరపు గజానికి 1,00,000. అత్యల్ప ధర చదరపు గజానికి 54,000. సగటు ధర చదరపు గజానికి 63,512 రూపాయలు. ఆగస్ట్ 24న అత్యధిక ధర చదరపు గజానికి 75,000. అత్యల్ప ధర చదరపు గజానికి 56,000. సగటు ధర చదరపు గజానికి 62,948. ఆగస్ట్ 25న అత్యధిక ధర చదరపు గజానికి 76,000. అత్యల్ప ధర చదరపు గజానికి 55,000. సగటు ధర చదరపు గజానికి 64,159 రూపాయలు. ఆగస్ట్ 28న అత్యధిక ధర చదరపు గజం 66,000. అత్యల్ప ధర చదరపు గజానికి 49,000. సగటు ధర చదరపు గజానికి 56,537 రూపాయలు. ఆగస్ట్ 29న అత్యధిక ధర చదరపు గజం 64,000. అత్యల్ప ధర చదరపు గజానికి 49,000. సగటు ధర చదరపు గజానికి 54,935 రూపాయలు. మోకిలా ఫేజ్ 1 వేలంతో పోలిస్తే ఒక్కో ప్లాట్కు అత్యధిక, అత్యల్ప మరియు సగటు ధర తక్కువగా ఉంది. ఫేజ్ 2 కోసం మొత్తం సగటు 63,216 రూపాయలు. ఇది ఫేజ్ 1 వేలం కంటే దాదాపు 20,000 తక్కువ. వేలం ఫలితాలను పరిగణలోకి తీసుకొని చుట్టుపక్కల ప్రాజెక్టులు ఇప్పటికే ధరలను పెంచాయి.